బూట్లు కబోడు వజ్రాన్ని పొడిగించి ఉన్నారు. అహం వదిలితేనే బ్రహ్మం దయచేయలేదు. ఎందుకు వచ్చాడు రాజ్యపాలన వ్యక్తుడై? తపన యద్భావం తద్భవతి తెలుసుకున్నాడు కాబట్టి తెలియజేయాలని తపన. గురువుగారి ఇంటికి వచ్చి 7 సంవత్సరాలు గురువుగారి నోటి నుంచి విన్నాను. 7 సంవత్సరాలు అడవి నుండి నీళ్లు మోస్తున్నాడు, 7 సంవత్సరములు తర్వాత కట్టెలు మోస్తున్నాడు గురువుగారి మాటలు. కాబట్టి సమయస్ఫూర్తిని కూడా పాటించాలి. మనిషికి 4 స్టేజ్లు, 2 వాక్యాలు కథలు చేస్తున్నాను. మనిషికి 4 స్టేజ్లు, బాల్యము, యవనము, కౌమారం, వృద్ధాప్యం. బాల్యం తెలిసి తెలివి జరిగిపోయింది, వయసు వచ్చింది, కామకోత మదం వచ్చింది, నిండిపోయినాం, కోరికలతో నిండిపోయినాం. తెలుసుకోవాలనుకున్న సమయం లేదు. హరినామస్మరణ చేయాలంటే దేహం సహకరించదు. నిన్నేను ఎప్పుడు తెలుసుకుంటావు? నీలో నుండి అహంకారాలు ఎప్పుడు తొలగించుకుంటావు? అపారమైన పరంజ్యోతి ఉన్నది ఎప్పుడు దర్శించుకుంటావు? చంచలంబకు జగతి లోపల శాశ్వతం ఒకటి. చంచలం ఇప్పుడు ఇక్కడ వీడికి కూర్చొని వింటున్నాం, ఆలోచన సరళ ఎక్కడ ఎప్పుడుంది? మనం ఏం చేస్తున్నాం అనే దానికంటే ఈ రోజుల్లో మనకి ఎవరైతే సరిపోరో వాళ్ళు ఏం చేస్తున్నారని ఎక్కువ ఆలోచన చేస్తున్నాం. ఈరోజు చంచలమైన జగతులు జగ్ జననం గత్ మరణం, ఈ రెండు కలిపితేనే ప్రపంచం. చంచలంబకు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కనుల మూసి తెరిసి లోపల కలిమిలేములు మాయరా. మాయ సంసారంబు రాజిది మనసు నిలకడలేదురా, మాయ సంసారంబు రాజిది మనసు నిలకడలేదురా, ఆస్తిపాస్తులు అన్నదమ్ములు అన్నిలలు మాయరా. తల్లిదండ్రులు భార్య తనయుల ఆప్తులు బావ మరుదులు అన్నల మీద మామగారు, వీళ్ళంతా దగ్గర బంధువులు మనకు. తల్లిదండ్రులు భార్య తనయుల ఆప్తులు బావ మరుదులు అన్నల మీద మామగారు, ఘనమగా బంధువులు కలిగినప్పటికైనా తాను ధరలకు వెంట ధరలిరాక. పుట్టినప్పుడు ఊపిరి ఉంటుంది, పేరుండదు. కాలం తీరిపోయిన తర్వాత పేరుంటుంది, ఊపిరిండదు. పుట్టినప్పుడు ఊపిరి ఉంటుంది, పేరుండదు. కాలం తీరిపోయిన తర్వాత పేరుంటుంది, ఊపిరిండదు. ఎందుకోసం మహానుభావులంతా దాతపడి ఇలాంటి మత సహార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, తెలుసుకున్నారు కాబట్టి యద్భావం తద్భవతి. కాబట్టి అదేవిధంగా గురువుగారి పదబద్ధములకు నా సాష్టాంగ నమస్కారం తెలియజేస్తూ, సా అంటే శరీరం, అష్టం అంటే అంగం అంటే భాగములు. ఈ సాష్టాంగ నమస్కారం హిందుత్వంలో కూడా జరుగుతుంది, ఇస్లాంలో కూడా జరుగుతుంది. భాషలు వేరే, భావం ఒక్కటే. మతాలు వేరే, మానవత్వం ఒక్కటే. ఆభరణాలు వేరే, సొన్నమైన బంగారం ఒక్కటే. ఆవుల రంగులు రంగులు వేరు వేరే, అమృతం ఒక్కటే. మానవుడు జీవుడు జీవుడు వేరే, జీవుడు అనేది పరమాత్ముడు ఒక్కడే. ఇందులోకి సందేశించి పనే లేదు. కాబట్టి గురువుగారికి సాష్టాంగ నమస్కారం తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన నేను ఒక స్టేజ్ చిన్న ఆర్టిస్ట్. నాకు హంపీలో శ్రీకృష్ణదేవ అవార్డు కూడా నాకు మనం లభించింది గురువుగారి సత్కావాలని తెలియజేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు. తూర్పు పడమరలో మనకు దారి చూపినట్టు, తూర్పు పడమరలో మనకు దారి చూపినట్టు మనం నమ్మే మతాలలో మంచిదారిని ఎదుగుతుంది. ఎందుకు పగలూరేయి ఒకటి ఇంకొకటి స్వాగతించినట్టు, పగలూరేయి ఒకటి ఇంకొకటి స్వాగతించినట్టు మనం ఒకరినొకరి సిద్ధాంతాలు అంగీకరించాం. ఎందుకు విశ్వాంతరాలంలో గ్రహాలు ఉపగ్రహాలు భేదభావాలు మరచి వాటి వాటి కర్తవ్యాన్ని విశ్వం కోసం నిబద్ధతో నివర్తించినట్టు మన మతాలు వేరైనా ఒకరికొకరి సంప్రదాయాలు గౌరవిస్తూ ఈ దేశం కోసం మనం బ్రతకలేము ఎందుకు అంటూ మన తాయి బాబా గారు గత 36 సంవత్సరాల నుండి కులాలు మతాలు వేరైనా జాతి భేద ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటిగా కలిసికట్టుగా నిలబడి ఈ దేశం కోసం, ఈ ప్రపంచం కోసం, మానవత్వం నిలబడడం కోసం మనమంతా కృషి చేయనటువంటి ఒక సిద్ధాంతంతో వారు ముందుకు తలపెట్టి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నారు. ఇందులో ఈ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇప్పుడు ఉర్దూ కవులు ఎవరైనా వచ్చి ఉంటే వారు వేదికకి రావాల్సిందిగా, ఉర్దూ కవులు ఎవరైనా వచ్చి ఉంటే వారు వేదికకి రావాల్సిందిగా సంగ్రహంగా పిలుస్తున్నాం. జనాబ్ మహమూద్ సాహిర్ సాబ్, జనాబ్ డాక్టర్ సత్తార్ సాహిర్ సాబ్, ఉర్దూ షాయరా కాంత్.
చేసుకుంటూ రాక బయటికి. ఇలాగ జరుగుతున్నటువంటి ఈ మత సామరస్య కార్యక్రమంలో భాగంగా మరి ఇప్పుడు రవిశంకర్ గురూజీ గారిని వేదిక ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా వారిని సవినయంగా కోరుతున్నాం.